స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం అయ్యేటట్లు కనిపిస్తోంది. జిల్లాలో పూర్తి ఆధిపత్యం వైసీపీదే కావడంతో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలోని ఓటర్ల జాబితా గురించి జిల్లా పరిషత్ సీఈఓ నారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా ఎంత వాటర్ లిస్ట్ కూడా విడుదల చేస్తున్నారు. ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎక్స్ ఆఫీషియో సభ్యులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు దాదాపు 1400 మంది వరకు ఉన్నారు. జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ అలాగే స్పెషల్ గే డిప్యూటీ కలెక్టర్ మన సత్యనారాయణ గారి దగ్గర వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ మొత్తం ఓటర్లు ఎంతమంది? నమస్తే అండి. మాకు స్థానిక సంస్థలకు సంబంధించి మన ఎన్నికలు జరిగినాయి. జెడ్పీడీసీ ఎంపీడీ సంబంధించింది. ఎంపీటీసీలు మన జిల్లాలో 999 మంది ఎంపీడీసీ ఉన్నారండి. దీనికి సంబంధించి మనకి 20 మంది రాజీనామా చేయడం వల్ల డెస్ వల్ల మనకి ఖాళీ ఏర్పడింది. రిమైనింగ్ మనకి 61 మంది జెడ్పీస్ ఉంటే రెండు పోస్టులు రిజైన్ చేయడం వల్ల మనకి 59 మంది మాత్రమే మనకి జెడ్పీస్ ఉన్నారు. ఈ వందరిని కూడా నిర్దిష్టమైన ప్రొఫార్మాలో ఓటర్ జాబితా తయారు చేస్తామండి. ఓటర్ జాబితా తయారు చేసి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వరకు మనం సబ్మిట్ చేస్తామండి. సరే, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, దీంట్లో ఒక జెడ్పీ సీఈఓగా మీ పాత్ర ఎంతవరకు? ఈ స్థానిక సంస్థలకు సంబంధించి మన ఎవరైతే స్థానిక సంస్థలకు ఎన్నికైనారో మన గ్రామ లెవెల్లో ఎంపీటీసీ, మండల లెవెల్లో జెడ్పీటీసీ, ఎక్సెప్షన్ నెంబర్స్ యొక్క వివరాలు తీసుకుని ఓటర్ జాబితా తయారు చేసి మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారికి సబ్మిట్ చేయడం వరకు మా బాధ్యత. సార్, దీంట్లో ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఎక్సెప్షన్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని? ఉంటుందని సార్. ఎన్నికల కోడ్డు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దయచేసి రాజకీయ నాయకులంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా కోడ్ని పూర్తిగా పాటించాలి. ఎంతవరకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి ఓటర్ల జాబితా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కోడ్డు పూర్తిగా అమలు చేస్తాం. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని సీఈఓ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మబాబుతో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.